हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इटुवंटि अपडेट्स कोसम खच्चितंगा चैनल नु सब्सक्राइब चेसुकुनी पक्कने उन्न बेल आइकॉन नि कूडा प्रेस चेसेयंडि। निन्नटि एपिसोड नि चूडकपोते खच्चितंगा चूडंडि, चाला इंट्रेस्टिंग गा उंटुंदि। అయితే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినట్లయితే కార్తీక్ ఇద్దరు పిల్లలకి ఇలా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు, దీప ఇలా చేసిందా చేయలేదా అని అనుకుంటూ ఉంటాడు, ఏమోలే దాని గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది అనుకుని తన పనిలో తాను మునిగిపోతాడు కార్తీక్. ఇక శౌర్యకు త్వరగానే నయమైపోతుంది, కానీ హిమ పరిస్థితి మాత్రం అదుపులోకి రావట్లేదు. ఎంతగా ట్రై చేసినా కానీ హిమ బాడీ ట్రీట్మెంట్కి సహకరించదు. అందరూ చాలా టెన్షన్లో ఉంటారు. సరిగ్గా వారం రోజుల తర్వాత హిమలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. ఇక కార్తీక్ హిమను ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తే బాగుంటుంది, అలాగే ఆ దీప కూడా హిమకు దగ్గరవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో. హిమను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళంతా. హిమ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. హిమ స్పృహలోకి వచ్చి బాగానే మాట్లాడుతుంది, కానీ ఆ మాటల్లో వంటలక్క. తట్టుకోలేకపోతాడు కార్తీక్. నిద్రలో కూడా వంటలక్క, పెద్దమ్మ నిన్ను చూడాలని ఉంది అంటూ కలవరిస్తూ ఉంటుంది హిమ. ఎందుకు హిమ ఇంతలా దాన్ని కలవరిస్తుంది? అందరం బాగానే చూసుకుంటున్నా అదంటేనే ఎందుకు అంత ప్రేమ అని కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు. హిమ దగ్గరే ఉంటాడు. హాస్పిటల్ నుంచి అర్జెంటుగా రమ్మని ఫోన్ వస్తే కార్తీక్ సౌందర్యకు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, హిమను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి బయటకు వస్తాడు. శ్రావ్య బావగారు పాపకు జ్వరంగా ఉంది, వచ్చేటప్పుడు కొంచెం టానిక్ తీసుకువస్తారా అంటూ అడుగుతుంది. సరే అంటాడు కార్తీక్. హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. సౌందర్య హిమ గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. కొద్దిసేపటి తర్వాత హిమ పెద్దమ్మ పెద్దమ్మ అంటూ దీపని కలవరిస్తూ ఉంటుంది. అది విని సౌందర్య హిమ ఎందుకు అంతలా వాళ్ళమ్మను కలవరిస్తుంది, అయినా కార్తీక్ హిమ కోసమైనా దీపను రానివ్వచ్చు కదా, ఒక్కసారి దీపను కలిస్తే అయినా హిమ సంతోషిస్తుందేమో, ఎందుకని ఇలా చేస్తున్నాడు వీడు అనుకుని చాలా బాధపడుతుంది. ఈలోగా కార్తీక్ తండ్రి కూడా హిమ గదిలోకి వస్తాడు. ఎలా ఉంది సౌందర్య అంటూ అడుగుతాడు. అప్పుడు సౌందర్య అసలు అనవసరంగా నేనే తల్లి పిల్లలను వేరు చేసి పాపం చేశానండి, కార్తీక్ దీపలు పిల్లల కోసమైనా కలుస్తారేమోనని నేను ఈ పని చేశాను. కానీ కార్తీక్ హిమను దీపకు దూరం చేస్తున్నాడు. ఇటు హిమ బాధపడుతుంది, దీప కూడా బాధపడుతుంది. వాళ్ళ బాధ చూడలేక మనమూ బాధపడుతున్నాము. నేను హిమను తీసుకురాకుండా ఉండి ఉంటే తల్లి పిల్లలు చాలా సంతోషంగా ఉండేవారు, అనవసరంగా తల్లి పిల్లలను వేరు చేశాను. కార్తీక్ ఎలాగో మారలేడు. ఎన్ని విధాలుగా చెప్పి చూసినా కార్తీక్ మాట మన మాట వినట్లేదు అంటూ చాలా బాధపడుతుంది సౌందర్య. అప్పుడు కార్తీక్ తండ్రి నువ్వేం టెన్షన్ పడకు సౌందర్య, అంతా మంచి జరుగుతుందిలే అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను అనుకోకుండా అటుగా వచ్చిన శ్రావ్య వింటుంది. ఆ తర్వాత తన గదిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య వస్తాడు. శ్రావ్యని ఆదిత్య ఇప్పుడు పాపకు జ్వరం తగ్గిందా, ఎలా ఉంది అని అడుగుతాడు. శ్రావ్య జ్వరంగానే ఉంది, బావగారిని టానిక్ తీసుకురమ్మన్నాను అని చెప్తుంది. అప్పుడు ఆదిత్య ఏంటి అదోలా ఉన్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. శ్రావ్య మౌనంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆదిత్య నాకు కూడా చెప్పకూడని సీక్రెటా, ఏమైంది అని అడుగుతాడు. ఏమి చెప్పకుండా మౌనంగా ఎందుకున్నావు అంటాడు. అప్పుడు శ్రావ్య అత్తయ్య మామయ్యలు ఇలా అనుకుంటున్నారు, హిమని అనవసరంగా దీప నుంచి వేరు చేసి తీసుకొచ్చామని చాలా బాధపడుతున్నారు అని జరిగిందంతా వివరంగా చెప్తుంది శ్రావ్య. కార్తీక్ శ్రావ్యకు టానిక్ ఇవ్వటానికి అటుగా వచ్చి శ్రావ్య చెప్పేది సగం నుంచి వింటాడు. అంటే సౌందర్య దీప కార్తీక్లను కలపటానికి హాస్పిటల్ నుంచి హిమకు తీసుకువచ్చింది అనే విషయాన్ని తెలుసుకుంటాడు. చాలా షాక్కి గురవుతాడు. ఈలోగా శ్రావ్య బావగారిని టానిక్ తీసుకురమ్మన్నాను, బావగారు వచ్చే టైంకి మన మాటలు వినపడి ఆయన అత్తయ్య గారిని అడిగి మనం మాట్లాడుకుంటుంది విన్నాను అని బావగారు చెప్తే మనల్ని అత్తయ్య గారు చంపేస్తారు అంటుంది శ్రావ్య.
వెంటనే కార్తిక్ కొంచెం దూరంగా జరిగి ఫోన్ మాట్లాడుతూ వస్తున్నట్లు నటించి శ్రావ్యకు టానిక్ ఇచ్చి ఎలా వాడాలో చెప్పి వెళ్ళిపోతాడు. తన గదిలోకి వెళ్తాడు. అమ్మ ఇలా చేసిందా, దీపకు నాకు దాని పిల్లలకు ఏ సంబంధం లేదు అని చెప్పినా కానీ మళ్ళీ దాని కూతుర్ని నా దగ్గరకు దొంగతనంగా తీసుకువచ్చి నా కూతురులా పెంచేలా చేస్తుందా అంటూ కోపంతో రగిలిపోతాడు కార్తిక్. ఈరోజు ఎలా అయినా అమ్మను ఈ విషయం గురించి అడగాల్సిందే, ఆవిడ బాధపడినా కానీ పర్వాలేదు అంటూ సౌందర్య గది వైపు వెళ్తాడు. అసలు కార్తిక్ ఏం చేస్తాడు, ఏం అడుగుతాడు, ఎలా అడుగుతాడు, దానికి సౌందర్య ఏం ఆన్సర్ చెప్తుంది, నిజం తెలుసుకున్న కార్తిక్ ఏం చేయనున్నాడు అని తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.